ఆలోచించాలి. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ నినాదాన్ని ముందు తీసుకెళ్తున్నాయి, అంటే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని. సో ఆ టైప్లో మీరు కూడా ఆ ఫార్ములాని పాటించే అవకాశం ఉంటుందా? తప్పకుండా రండి, బీసీలకు న్యాయం జరగాలి, వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి. మేము రెండూ చెప్తున్నాం. గవర్నమెంట్ నుంచి జరిగే ఖర్చులో ప్రతి పైసా అందరికీ దక్కాలి, అందరికీ లాభం చెంది జరగాలనేది మా మొదటి లక్ష్యం. అందరికీ గవర్నమెంట్ నుంచి పోయే పైసలో అందరికీ వాటా దక్కాలి. ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు మొత్తం వేసిపోతారు, ప్రజలకు 1,000-2,000 రూపాయలు పింఛన్ ఇచ్చినవని చూపుకొని అవి చూపించి చేతులు దులుపుకుంటే కుదరదు. అందరికీ న్యాయమైన వాటా దక్కాలి. రెండవది మేము కోరుకునేది రాజకీయాల్లో సామాజిక న్యాయం పాటించాలి, అందరికీ భాగస్వామ్యం కల్పించాలి. ఇవి రెండు చాలా కీలకం. ఈ విషయంలో తప్పనిసరిగా ఇప్పటి వరకు బీసీలకు చేయవలసినంత న్యాయం చేకూర్చలేకపోయిన పాలకుడు ఆ న్యాయం చేకూర్చడానికి మా వంతు కృషి ఉంటుంది. మేము ప్రయత్నం చేస్తాం. మాది ప్రధానంగా మా దగ్గర ఉండి ప్రజల కోసం నిలబడి పనిచేసే వాళ్ళందరూ జేబులో దమ్మిడి గవ్వాలు లేనటువంటి మామూలు యువకులే. వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ప్రజల కోసం. కాబట్టి అట్లాంటి వాళ్ళను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అట్లాంటి వాళ్ళని ఆదుకోండి, అప్పుడే ప్రజలకు కూడా మేలు జరుగుతుంది.